सो ना बी बैच आईडी का खत्म, बाय बाय टाटा गुड बाय गया। సో డైరెక్ట్ గా మనమైతే ఇప్పుడు పాయింట్ లోకి అయితే వచ్చేద్దాం. సో నా ఫ్రీ ఫైర్ ఐడి వచ్చేసి సస్పెండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో సస్పెండ్ అయిపోయింది కాబట్టి లాగౌట్ చేసేసి ఇంకొక ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే లాగిన్ చేస్తున్నాను. అది కూడా చాలా మంచి ఐడి. సో నా ఐడికి ఏమైంది ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి హర్షాబ్రో ఐడిని అయితే లాగిన్ చేశాను. సో నా ఐడి బ్యాన్ అయిందని హర్షాబ్రోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసింది అనమాట, ఎందుకంటే హర్షాబ్రో నా ఐడిని ఎప్పుడు ఆడుతూ ఉంటాడు అనమాట. సో నా ఐడి పాస్వర్డ్ హర్షాబ్రో దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు ప్రెసెంట్ అయితే. సో తను ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. సో సడన్ గా తనైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అదేంటి ఎలా జరిగిందని క్లారిటీగా చెప్తాను. సో వన్ డే బ్యాక్ అనమాట జరిగింది. సో చూడండి, వన్ డే నుంచి నేను ఆన్లైన్లో కూడా రాలేదు. సో ప్రెజెంట్ వచ్చేసి మనమైతే హర్షాబ్రో ఐడి అయితే ఉన్నానమాట. సో హర్షాబ్రో వచ్చేసి నాకు కాల్ చేశాడు, బ్రో ఈ విధంగా నీ ఐడి సస్పెండ్ అయింది, ఇలా ఓపెన్ అవ్వట్లేదు అని అయితే చెప్పాడు. సో చెప్పిన నేనైతే షాక్ అయ్యాను అనమాట. సరే బ్రో ఏం పర్వాలేదు, సో నువ్వు నా ఐడి తీసుకో, నా ఐడి తీసుకొని ఇక నువ్వు నేమ్ చేంజ్ చేసుకో, నేమ్ చేంజ్ చేసుకొని ఇక వీడియోస్ పెట్టుకో అని అయితే అన్నాడు అనమాట. సో నేను కూడా ఇక తీసుకున్నాను ఐడి వచ్చేసి. సో నా ఐడి అయితే మాత్రం ప్రెజెంట్ మనం ఓపెన్ అయితే చేయలేము అనమాట. సో ఏంటి ఏం జరిగిందని మీకు క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అయితే నేమ్ చేంజ్ చేద్దాం. సో హర్షాబ్రో ఐడి నా ఐడి ఇద్దరిది యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఒకేలా ఉంటుంది అనమాట. సో 80 లెవెల్ లైక్స్ అని దగ్గర సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే టాపిక్ లోకి వెళ్లే ముందు సో హర్షాబ్రోకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలా జరిగిన వెంటనే హర్షాబ్రో వచ్చేసి నాకు మెసేజ్ చేయడం జరిగింది, బ్రో నా ఐడి తీసుకుని నేమ్ చేంజ్ చేసుకో అని అయితే అన్నాడు అనమాట. సో అందుకే మనం నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాం. సో ఐడి తీసుకుని ఇక్కడ నుంచి దీంట్లో అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో వీ బ్యాజ్ లేదు ఏం లేదు, బట్ మీరైతే చూడండి. సో స్టిల్ నేనున్నాను కదా, నా కోసమైతే చూడండి ఓకేనా. సో నేమ్ అయితే చేంజ్ చేస్తాం. ఇంకా హర్షాబ్రో కలెక్షన్ అంటారా, మామూలుగా ఉండదు కలెక్షన్ అయితే మాత్రం. సో తెలుగులో రిచెస్ట్ ప్లేయర్ కలెక్షన్ అంటే ఎలా ఉంటుంది, మరి అలా మామూలుగా ఉండదు అనమాట. సో తెలుగు రిచెస్ట్ కలెక్షన్ అనమాట మన హర్షాబ్రో వచ్చేసి. సో ప్రతి ఇంక్యుబేటర్ ప్రతి ఐటమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని గన్ స్కిన్స్ చూపెడుతున్నాను, ఇవో గన్ స్కిన్స్ ప్రతి ఇంక్యుబేటర్ ఐటమ్. సో అలానే దగ్గర క్రిమినల్ బండిల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎల్లో గ్రీన్ రెడ్. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం, ఇక లేట్ చేయకుండా ఏం జరిగింది అసలు ఏం తండ్రి అయితే మాట్లాడుకుందాం ఓకేనా. సో ఇక మనం స్టార్ట్ చేద్దాం. సో మార్నింగ్ అవగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే సో ఫ్రీఫైర్ని ఓపెన్ చేయడం. ఓపెన్ చేయగానే ఈ విధంగా వచ్చింది, నాకైతే మాత్రం నరాలు కట్ అయిపోయాన, చాలా టెన్షన్ అయితే వచ్చింది అనమాట. సో చూసరికైతే ఇక్కడ సిస్టమ్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ సమ్ అబ్నార్మల్ యాక్టివిటీస్ ఇన్ యువర్ అకౌంట్ అనేది వచ్చింది. సో ఇంకా కింద కూడా సంథింగ్ అయితే ఉంది, పక్కన హెల్ప్ కన్ఫర్మ్ అనేది ఉందన్నమాట. మనం హెల్ప్లోకి వెళ్ళి సో ఇక్కడ నోటీస్ బ్యాన్ నోటీస్ మీద మనం అయితే ఇక్కడ సో వాళ్ళతో అప్పీల్ చేయొచ్చు అనమాట. సో దాని గురించి సంబంధించి కూడా మనం మాట్లాడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా విషయం కాదు, పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి పర్మనెంట్గా అయితే బ్యాన్ అవ్వలేదు, మీరేం టెన్షన్ పడకండి. సో టెంపరీగానే బ్యాన్ అయింది. సో పర్మనెంట్గా బ్యాన్ అయితే ఈ విధంగా కనబడుతుంది అనమాట, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ బ్రోక్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్, ఇట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. సో ఇది వచ్చేసి పర్మనెంట్గా బ్యాన్ అయినట్టు అనమాట. సో ఈ పర్మనెంట్ బ్యాన్కి నార్మల్ బ్యాన్కి మీకు డిఫరెన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇక హర్షాబ్రో ఐడి నుంచి అయితే ఆడతాను అనమాట, ఎందుకంటే మన ఐడి వచ్చేసి 5 డేస్ వరకు మాత్రమే రాదు. సో ఆ టైం ఇచ్చారు కదా, ఓన్లీ 5 డేస్ వరకు మనం అయితే లాగిన్ చేయలేం. అది ఎందుకు 5 డేస్ వరకు అలా అయ్యింది ఏంటో కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఓకేనా. సో ఎందుకంటే మీకు కూడా అవ్వకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలన్నమాట ఓకేనా. సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఒక 4-5 డేస్ అయితే మాత్రం మనకి ఈ అకౌంట్ నుంచి అయితే వస్తాయి. సో వీ బ్యాచ్ లేదని నాకైతే మరి కామెంట్లు చేయకండి, ఎందుకంటే చాలా మంది ముందు అనేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రిపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది మీ మెయిల్ సెక్షన్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే -4 స్కోర్ డిడక్షన్ డీటెయిల్స్ అనేది కనబడుతుంది కదా, 4 squared -4 అనేది ఉంది కదా. సో ఇక్కడ కనుక మీకు ఎక్కువ మెయిల్స్ వచ్చినట్లయితే మాత్రం మీ అకౌంట్ అయితే సస్పెండ్ అవుతుంది, అది కూడా టెంపరీగా నో ప్రాబ్లం ఓకేనా. బట్ అది కూడా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పింది వినండి. సో ఇక్కడ మై హానర్ స్కోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మీ హానర్ స్కోర్ అయితే కనబడుతుంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట, 100 ఉంది. సో ఇది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది, ఆ స్కోర్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకుందాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనైతే సోలోకి అయితే వచ్చాను. సో ఇప్పుడు మనం స్క్వాడ్ పెడదాం. సో ఆటోమేచ్ ఆఫ్ చేయకుండా నార్మల్గా స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే ర్యాండమ్ ప్లేయర్స్ అయితే వస్తారు కదా. సో వచ్చిన తర్వాత మీరు గేమ్లోకి వెళ్తారు, గేమ్లోకి వెళ్ళినట్టే బ్యాక్ వచ్చేసినట్లయితే ఒకవేళ ఎటువంటి సమయంలో బ్యాక్ వచ్చేసినా సో మీకు మెయిల్ అయితే వస్తుంది పైన. సో ఆ మెయిల్ చెక్ చేయండి, రిపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్లో అండర్ స్క్రూటినీ ద సిస్టమ్ హ్యాస్ డిటెక్టెడ్ ఇంప్రాపర్ యాక్షన్ ఆఫ్ టాక్సిక్ బిహేవియర్. సో చూడండి టైము డేటు అన్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేసింది. యువర్ హానర్ స్కోర్ చేంజ్ -6 అయితే వచ్చింది అనమాట, అది కూడా కింద చూడండి షరీఫ్ రోబో. మన ఫ్రీ ఫైర్ వాడు ఒక రోబోని తయారు చేశాడు అనమాట, షరీఫ్ రోబో అంట. ఆ రోబో వచ్చేసి ఇలాంటివన్నీ చూసుకుంటుంది. సో ఇప్పుడు కనుక మీ హానర్ స్కోర్ ఇంకా తక్కువైనట్లయితే, మీరు గేమ్ నుంచి బ్యాక్ వచ్చేసిన, ఇప్పుడు మీరు సిఎస్లో చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ వచ్చే ఆప్షన్ లేదు, బట్ ఐఫోన్ ప్లేయర్స్ అయితే రాలేదు కానీ ఆండ్రాయిడ్ ప్లేయర్స్ డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. సో ఒకవేళ మీరు నాన్ స్టాప్గా చేస్తున్నట్లయితే ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ అన్యాయం అయిపోతారు కదా.
సో ర్యాండమ్ ప్లేయర్స్ అన్నీ అవుతారు కాబట్టి సో వాడు ఏం చేశాడంటే సో ఇలా బ్యాక్ వచ్చిన వాళ్ళకి హానర్ స్కోర్ తగ్గించేసి సో వాళ్ళ యొక్క అకౌంట్ వచ్చేసి బ్యాన్ అయితే చేయడం జరిగింది. అది కూడా టెంపరీ అనమాట, సస్పెండ్ చేస్తున్నారు, బ్యాన్ కూడా కాదు. ఓకేనా, సో ఏం గాబరపడకండి. ఇంకా అలానే మీకు బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అన్ని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ హానర్ స్కోర్ అనేది డిక్రీజ్ అవ్వడం. సో తర్వాత వచ్చేసి చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, సో చాలామంది ఫ్రీ ఫైర్ని ఎక్కడెక్కడి నుంచో ఇన్స్టాల్ చేసేస్తున్నారు, సో క్రోమ్లో వెబ్సైట్ల నుంచి. సో ఒకవేళ మీరు అఫీషియల్గా దాన్ని ఇన్స్టాల్ చేయకపోతే మాత్రం మళ్ళీ మీకు బ్యాన్ అయ్యే అవకాశం, అదే టెంపరీ బ్యాన్ అవుతుందన్నమాట, అది కూడా పర్మనెంట్ అయితే కాదు. ఓకేనా, సో దయచేసి మీరు ఫ్రీ ఫైర్ అయితే మాత్రం ఒక ఫ్రీ ఫైర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ దాన్ని చేసి ట్రై చేయకండి. ఓకేనా, ఒకవేళ ఎందులో వీలైతే నాకు అంత ఐడియా లేదు ఎలా డౌన్లోడ్ చేయాలంటే అనేది, ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే నేను తెలుసుకొని మరి పెడతాను. ఓకేనా, ఈ మధ్య నాకు చాలా 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 మంది దొరికారు. సో ఈ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఒకవేళ ఫుల్ మ్యాప్ అవ్వచ్చు లేదా క్లాస్ క్వాడ్ అవ్వచ్చు, ఏదైనా అవనియండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యాకర్లు పెట్టుకుని ఆడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళైతే హ్యాక్ యూస్ చేయట్లేదు, వాళ్ళ టీంలో ఒకరినో లేదా ఇద్దరినో హ్యాకర్లు పెట్టేసుకుంటున్నారు, పెట్టేసుకుని గేమ్ అయితే ఆడేస్తున్నారు అనమాట. సో విన్లు కొట్టేస్తున్నారు, స్కోర్ ఇంక్రీజ్ చేసేసుకుంటున్నారు, చాలా మంది ఈ విధంగానే చేస్తున్నారు అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే దయచేసి చేయకండి, చేసినట్లయితే మీరు పర్మనెంట్గా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది, పర్మనెంట్గా. సో ఓకే, ఒకవేళ మీరు హ్యాకర్తో ఆడినట్లయితే సారీ, పర్మనెంట్గా అయితే సస్పెండ్ అవ్వదు. అలా అని మీరు హ్యాకర్తో అయితే ఆడకండి, మీ యొక్క ర్యాంక్ అనేది ఫుల్గా డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, సో మీ అకౌంట్కి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో దయచేసి మీరు హ్యాకర్లతో అయితే మాత్రం ఆడకండి, ఒకవేళ ఎవరైతే ఆడుతున్నారో. సో ఇప్పుడే ఆఫ్ చేసేయండి. ఓకేనా, సో తర్వాత వచ్చేసి చాలా మంది డైరెక్ట్గా అకౌంట్లో హ్యాక్లు ఎక్కించేస్తున్నారు. సో ఇవైతే మీరు ఎక్కిస్తే మీకు పర్మనెంట్గా సస్పెండ్ అయిపోతుంది, ఇది అందరికీ మీకు మాక్సిమం తెలిసే ఉంటుంది. సో దీన్ని లైట్ తీసుకోండి. సో తర్వాత వచ్చేసి లైట్ అంటే పక్కన పడేయండి, ఇలాంటివి ఏం చేయకండి అని చెప్తున్నాను. ఓకేనా, సో చాలామంది స్టిల్ అలానే చేస్తున్నారు. దయచేసి ఫ్రీ ఫైర్ ఒక గేమ్ని గేమ్లో ఆడండి. ఒకవేళ మీరు హ్యాక్ని ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు మహా అయితే ఒక్కరోజు ఇంట్రెస్ట్ వస్తుంది ఆడడానికి, ఎందుకంటే ఆటోమేటిక్గా హెడ్ షాట్లు పడిపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు తెలుసా ఆడడానికి. సో అది కొంచెం గుర్తుంచుకొని అటువంటి చెత్త పనులు అయితే మాత్రం చేయకండి. అది మీకు ఏదో చెప్పాను కదా ఎక్స్పోజింగ్ వీడియో ఒకటి చేస్తాను అనేసి, సో అది చేస్తాను చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి, అది పర్ఫెక్ట్గా చేసి మీకు పెడతాను. ఓకేనా, సో విత్ ఇన్ ప్రూఫ్స్తో సహా పెడతాను. సో అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం, సో మళ్ళీ టాపిక్లోకి వద్దాం. సో రీసెంట్గా మనమైతే కొన్ని హైడింగ్ ప్లేసెస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో అందులో వచ్చేసి కొన్ని బగ్స్ చేసాం అనమాట. సో మీకు ఏం చెప్పాను ఆ వీడియోలో చాలాసార్లు, ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. సో అందులో మీరు ఉండేటప్పుడు అంటే ఆ బగ్స్ చేసిన తర్వాత రాయిలో కానీ ఏదన్నా సంథింగ్ ఉంటుంది కదా, ఆ బగ్లో మీరు ఉండేటప్పుడు అయితే మాత్రం కాల్చకండి అని చెప్పాను. కాలిస్తే మాత్రం సో ఫ్రీ ఫైర్ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల కూడా మీకు పర్మనెంట్ బ్యాన్ ఉండదు, టెంపరీ. ఇప్పుడు 5 డేస్ ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ మన ఐడి వచ్చేసి టెంపరీ సస్పెండ్ అవ్వడానికి కారణం కూడా అదే, ఎందుకంటే సో అందులో ఫైరింగ్ చేసి నేను చెప్పాను కదా మీకు, అంటే ఇలా ఫైరింగ్ చేయకండి అని చెప్పడానికి నేను చెప్పాను. సో చెప్పడం వల్ల మేబీ ఈ విధంగా అయిందనుకుంటున్నాను. సో మీరైతే మాత్రం అలా చేయకండి దయచేసి సరదా కూడా. ఓకేనా, సో మళ్ళీ మీకు పాయింట్స్ అన్ని గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఉన్న హానర్ స్కోర్ని మీరు కాపాడుకోండి. సో మీకు చెప్పాను ఎలా కాపాడుకోవాలంటనేది. ఓకేనా, దాన్ని అయితే ఫాలో అయిపోండి. సో తర్వాత వచ్చేసి ఫ్రీ ఫైర్ని అఫీషియల్గా ఇన్స్టాల్ చేయండి. అన్అఫీషియల్ వెబ్సైట్ల నుంచి ఇన్స్టాల్ చేసినట్లయితే మీ అకౌంట్ వచ్చేసి టెంపరీ సస్పెండ్ అయితే అవుతుంది. సో దయచేసి కొంచెం అఫీషియల్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేయండి. ఓకేనా, సో తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు హ్యాకర్లతో అయితే మాత్రం దయచేసి ఆడకండి. సో మీరు హ్యాక్ యూస్ చేయకండి. సో తర్వాత లాస్ట్ థింగ్ వచ్చేసి మీరు బగ్స్ చేసేటప్పుడు లాన్ ఉన్నప్పుడు ఫైర్ చేయకండి, అంటే ట్రిక్ వర్కౌట్ అయిన తర్వాత. ఓకేనా, చేస్తే మాత్రం మీ అకౌంట్ మళ్ళీ ఈ విధంగా అయ్యే అవకాశం ఉంది. ఈ స్టెప్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మీ అకౌంట్ ఫుల్ సేఫ్గా అయితే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. బాయ్.